లక్ష రూపాయలు నామినేషన్కి వెళ్ళేటప్పుడు వెనకాల వచ్చి ఓడి ఖర్చులుగా సరిపోతుంది, షోడా ఖర్చులు. తెలంగాణలో ఉన్న నాయకులను అడ్డం పెట్టుకుని కూడా ఆంధ్రా తెలుగుదేశం నాయకులే తినేశారు. 10,000 రూపాయలు ఆయన ఇచ్చి ఆయనకి వెళ్తారు కాబట్టి అర్జెంటుగా వెళ్ళని తీసుకోవడం, అప్పుడు జనాలు రివర్స్ అవ్వాలి. నామినేషన్ వేయడానికి ఎవరైనా ముందుకొస్తే నామినేషన్ వేస్తే వాళ్ళకి 2 లక్షలు ఇస్తాం 3 లక్షలు ఇస్తాం అని చెప్పి డైరెక్ట్గా చంద్రబాబు గారు ప్రకటించారు. హయ్యెస్ట్ రాష్ట్రంలో 2,000 రూపాయలు ఓటుకి ఇచ్చింది గుడివాడ మున్సిపాలిటీ. టీడీపీకి ఒక బలమైన క్యాడర్ ఉన్న చోట్ల కూడా అక్కడ వాళ్ళ అభ్యర్థిని నిలబెట్టలేని ఒక దుస్థితి వచ్చేసింది. పరిటాల కంటే తోపెవరు లేరు కదా అక్కడ, లేదంటే జేసీ కంటే తోపెవరు లేరు కదా. రౌడీ నాయకులు ఫ్యాక్షన్ నాయకుల కంటే పెద్ద తోపులు ఎవరు లేరు. అట్లాంటి వాళ్ళని ఓడగొట్టారు ప్రజలు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తెగింపు నిర్ణయంగా చూడాలా, లేదంటే కింది స్థాయి మంత్రులు ఎమ్మెల్యేలు నేతలు తెగించేసి ఏదో రకంగా మనం మేమెంత ఇన్ని స్థానాలు గెలుచుకున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చూపించాలనే ఉద్దేశంతో వాళ్ళు తెగించారు? ఏకగ్రీవం అయితే చూడండి, బలవంతం చెయ్యొద్దు అని కనుక చెప్పుంటే ఈయన మాట ఇంకో 10 ఏళ్ల పాటు ఈయనే నాయకుడు. బెదిరించి భయపెట్టి కిడ్నాప్ చేసి ఈ మాల్ ప్రాక్టీస్ రాజకీయం వైసీపీకి అవసరం. రాయలసీమలో రాజశేఖర్ రెడ్డికి అయినా జగన్కి అయినా ఇవాళ ఆదరణ ఉందంటే దశాబ్దాలుగా ఉన్నటువంటి ఫ్యాక్షనిజాన్ని వీళ్ళిద్దరు కంట్రోల్ చేశారు. జనసేన ఒక్క కార్పొరేషన్ అన్న కైవసం చేసుకునే అవకాశం ఉంటుందా? ఎవరు పవర్లో ఉంటే ఆ ఏరియా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఏకగ్రీవాలు, ఆ ఏరియా పంచాయతీలు ఏకగ్రీవాలు, ఆ ఏరియా కార్పొరేషన్స్ ఏకగ్రీవాలు అధికార పార్టీకి. నెక్స్ట్ ట్రిప్ ప్రతిపక్షం వాళ్ళకి అనేది ఆయన పెట్టిన పాలసీ. ప్రత్యర్థిని పూర్తిగా తొక్కేయాలి అనే ఉద్దేశంతో ఈ డెసిషన్ తీసుకున్నారు. ఒక చింతమనేని చూసి, ఒక ఆయన పేరేంది బండారు సత్యనారాయణమూర్తిని చూసి, లేదంటే కనుక ఒక బోండా ఉమా వాళ్ళ గొడవలు చూసి విరక్తి చెంది, జేసీ వాళ్ళని ఇట్లాంటి వాళ్ళని చూసి విరక్తి చెందినటువంటి ప్రజలు మళ్ళీ రౌడీజం వద్దు. ఒక కార్పొరేషన్ కానీ ఒక మున్సిపాలిటీ కానీ టీడీపీకి అవకాశం లేదు. గ్రౌండ్ లెవెల్లో భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ ఇప్పట్లో కోలుకోవడం కష్టం, కార్పొరేషన్ గెలవడం ఇంపాసిబుల్. మేనిఫెస్టోను చూసి ఓటేసే పరిస్థితి ఉంటుందా? ధనమున్న నాయకులందరూ పక్కకి వెళ్ళి అసెంబ్లీ ఎన్నికలకి మీలాంటి వాళ్ళని నాలాంటి వాళ్ళని కూడా పిలవచ్చు. వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. మున్సిపల్ ఎన్నికలు జరగక ముందే తెలుగుదేశం పార్టీకి ఒక గట్టి షాక్ ఇచ్చిందా ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ? 21% వాళ్ళు చెప్పుకుంటున్నారు 21% వరకు ఏకగ్రీవాలు అయ్యాయి అని. ఈ ఏకగ్రీవాల్ని ఏ విధంగా చూడాలి? తెలుగుదేశం పార్టీకి ఈ ఏకగ్రీవాలు ఒక అతిపెద్ద దెబ్బ తగిలినట్టేనా, లేదంటే తెలుగుదేశం పార్టీ ఎటువంటి రాంగ్ స్టెప్ వేసింది ఈ విషయంలో? ఓవరాల్గా ఇదే అంశం మీద వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయిలో సాయి గారి విశ్లేషణ తెలుసుకుందాం. సరే, అంటే పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు అంటే ఓకే, అదొక సాంప్రదాయ రాజకీయం అన్నారు, ఇంకా అది జరుగుతుంది అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా వాళ్ళు చెప్పుకుంటున్నట్టు ఆ 20-21% ఏకగ్రీవాలని, అందులో ఎంతవరకు జెన్యూనిటీని చూడొచ్చు? ఫస్ట్ ఏకగ్రీవాల్లో 95% జెన్యూన్ ఉండవు. ఇక్కడ పంచాయతీల స్థాయిలో ఏంటంటే కొంత చూసుకుంటారు, లోకల్గా ఉండేది ఒక 500 కుటుంబాలు 400 కుటుంబాలు ఉంటాయి కాబట్టి అందులో ఫ్యాక్షన్ ఏరియాలో ఇటెట్లో కొట్లాట్లు వద్దు అనుకుంటారు. అందుకు అధికార పక్షానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చుకుంటారు, ఎందుకు వాళ్ళతో తగవు అనే కోణంలో. ఇంకోటి ఈవెన్ యువతలో ఉన్న పార్టీ వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళతో తగవబడ్డ దగ్గర నుంచి రేపటి నుంచి ఇద్దరు మొహమొహాలు చూసుకోవాలి, ఎక్కడ కొట్టుకు చేస్తారు, ఇప్పటికీ వాళ్ళ పిల్లలందరూ బెంగళూరులోనూ అట్లా బతుకుతూ ఉంటారు, పల్నాడులోను రాయలసీమలో, అందుకనేసి పల్లె ప్రాంతాల్లో కొంత కాంప్రమైజ్ అయిపోతారు. సిటీలు అట్లా ఉండదు, ఎడ్యుకేటెడ్ ఉంటారు, ప్లస్ ఆలోచన డిఫరెంట్గా ఉంటుంది, ఏకగ్రీవాలు అనేది కుదరదు. ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్లలో చేసిన ఏకగ్రీవాలలో సామధాన భేద దండోపాయాలు ఉపయోగించారు, అందులో డౌటే లేదు. ఇది తాత్కాలిక విజయం, దీర్ఘకాలంలో తెలుగుదేశం పార్టీ మీద ఎలాంటి ముద్ర పడిందో ఆ ముద్ర వైపుకి వైసీపీ తీసుకెళ్తున్నట్టు, తమని తాము తీసుకెళ్తున్నట్టు. విలువలకు కట్టుబడి ఉన్నాం అనేది కదా జగన్మోహన్ రెడ్డి గారు. అంతకుముందు నంద్యాల ఉప ఎన్నిక సందర్భంలో శిల్పమోహన్ రెడ్డికి ఏం చేశారు, వాళ్ళ బ్రదర్కి ఎమ్మెల్సీ ఉంటే కూడా రాజీనామా చేయించి తీసుకొచ్చారు, అప్పుడు అట్లయితేనే రమ్మన్నారు. అది విలువలకు కట్టుబడినట్టు అనిపించింది. ఎందుకు 23 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు వీళ్ళు, కానీ విలువలు లేదు వీళ్ళకి,
ఈయన అట్లాగా ఈవెన్ ఆల్రెడీ ఆయనైనా సరే కాంగ్రెస్ నుంచి అవతలకు వచ్చినప్పుడు రాజీనామా చేసినే వచ్చాడు. ఆ తర్వాత వచ్చే వాళ్ళని కూడా రాజీనామాలు చేపించి ఎన్నికలకు కూడా పంపించారు. అట్లా ఓడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, లైక్ పిల్లి సుభాష్ చంద్రబోసు ఇట్లాంటి వాళ్ళు. అయినా కూడా వాళ్ళని మళ్ళీ ఆదరించిన మనిషి. అవన్నీ జగన్కి ఫెచ్చింగ్. ఇప్పుడు వాటికి పూర్తి భిన్నమైనటువంటి వ్యవహారం కదా ఇది. ఇప్పుడు నలుగురు ఎమ్మెల్యేలను యువతలకు తీసుకోవడం కండవేయలేదు కాబట్టి మాకు సంబంధం లేదని చెప్పిన సహజీవనం చేస్తున్నట్టు సంసారం బదులు ఓ రకంగా అది మరీ దరిద్రం అసలు కంటే కూడా. అది పక్కన పెడితే పోనీ అది ఏదో చిన్న చిన్నలే అనుకున్నారు. ఇది వచ్చేటప్పటికి డైరెక్ట్గా సమాధాన భేదండు పేరు. ఫస్ట్ ఏం చెప్పారు వీళ్ళోళ్ళు ఏకగ్రీవాలైన ఏరియాలో కనుక్కుంటే మాట్లాడితే తెలిసింది ఏంటంటే, ముందంట అన్నా మేము ఫస్ట్ ట్రిప్ ఎన్నికయ్యాం కదా, జగన్ గారు అందులో మాకు టార్గెట్ ఇచ్చారు తెలుసు మీకు, కొంచెం వదిలేసేయండి అన్న మీరు. అవతల వాళ్ళు ఓకే అన్నోళ్ళు కొంతమంది ఒక 5% అంటే ఏకగ్రీవాలని 20% అంటే 25% అట్లయినాయి. ఒక ఇంకొక 5% ఏంటంటే దానం, 5 అనే కంటే కూడా 10 అనొచ్చు దానం. ఎట్లాగా అన్న, మీరు ఇప్పుడు పోటీ చేస్తే మీకు గెలుపు ఛాన్సెస్ 40% ఉన్నాయి, మాకు 60% ఉన్నాయి. మీరు ఈ 40% అవకాశాల కోసం మీరు ఖర్చు పెట్టాల్సింది వచ్చేటికి 25 లక్షల నుంచి 30 లక్షలు మినిమం. మ్యాక్సిమం మీరు 25-30 పెడితే మేము 50 పెడతాం, ఎందుకు మీరు 1000 ఇస్తే మేము 1500 ఇస్తాం, నో డౌట్. అక్కడ మీకు గెలుపు అవకాశం తగ్గిపోతుంది. ఆ లెక్కన మీరు 25-30 లక్షలు ఖర్చు పెట్టాలి, మేమే ఓ 25 ఇస్తాం, అంటే మీకు 30 మిగులుద్ది ప్లస్ ఈ 25 50 వస్తున్నాయి మీకు, మీకు మిగుల్చుకున్నట్టు 55 లక్షలు. అది ఆలోచించుకోండి. అంటే ఈ దానం ఉపాయం ద్వారా 10% మంది 5 ఇటు 10 ఇటు. ఇక మిగతా భేదం, నువ్వు చేస్తే వేస్తాం నిన్ను రేపొద్దున, నీ షాప్ మూస్తాం, లేకపోతే నీ వ్యాపారంలో రేపొద్దున తూనికల కొలతలోడు వచ్చి కేసు పెడతాడు, ఎల్లుండి ఆస్తి పన్నుడు వచ్చి ఏడిపిస్తాడు, ఆ తర్వాత కార్పొరేషన్ వాడు వచ్చి పగల కొడతాడు, ఏదైనా చేస్తాం నిన్ను నాశనం చేస్తాం. ఇట్లాంటివి 4% 19 అక్కడికి వెళ్ళిపోయింది. ఆ మిగతా 2% దండోపాయం డైరెక్ట్గా ఎత్తుకుపోయి మరీ నామినేషన్స్ విత్డ్రాయల్, కిడ్నాప్ చేస్తారు. చివరికి ఇలా దెబ్బకి భయపడి పారిపోయి బెంగళూరులో ఉండిపోతే మరీ అరాచకం ఏంటంటే, గ్రౌండ్లో ఉన్నటువంటి రిటైర్ అయినటువంటి ఉద్యోగులు లాంటి వాళ్ళని పెట్టుకున్నారు. వీళ్ళు ఏం చేశారు, మాకెందుకు వచ్చిన బెంటనే వీళ్ళు, వీడు అధికార పక్షం కూడా ఎవడానికి పేపర్ తీసుకొస్తే వాళ్ళు విత్డ్రాయల్ అండి అనగానే ఓకే అని సంతకం పెట్టేసి విత్డ్రాయల్. మాకెందుకు పోయేది, రేపు కోర్టులో కదా చూసుకునేది, కోర్టులో వీళ్ళు వెళ్ళాలా నెక్స్ట్ పార్టీ వాళ్ళు, వీళ్ళు వెళ్ళి కోర్టుకు వెళ్ళి మొత్తం చూసుకునేవాడికి నెక్స్ట్ 5 ఏళ్ళు అయిపోద్ది, మాకెందుకు వచ్చిన గొడవ అనేసి ఇచ్చేసిన వాళ్ళు దండోపాయాలు బెదరేయడం ఇట్లాంటివి. ఇది 2% జరిగింది. ఇది మొత్తం కలిపితే 21%. కానీ ఇక్కడ బెదిరించి భయపెట్టి కిడ్నాప్ చేసి ఈ మాల్ ప్రాక్టీస్ రాజకీయం వైసీపీకి అవసరమా? ఇప్పుడు అదే అనేది పచ్చి తప్ప, అదే అంటున్నా అవసరం అంటే. ఇక్కడ ఏమైపోయిందంటే, జగన్ పెట్టిన పరీక్ష వీళ్ళు, అంటే మనకు గనక చిన్నప్పుడు ఇంట్లో నువ్వు ఖచ్చితంగా ఎక్కువ మార్కులు రావాలి, అదంటే పిల్లల్లో టెన్షన్ ఎక్కువ అవుతుంది, అవి ఏం చేస్తారు, కాపీలు పెట్టుకోవడము లే సైడ్ మార్గాలు ఎంచుకుంటుంటారు. అదే స్లిప్పులు పెట్టడం ఏమిటి వీళ్ళది. అది ఇప్పుడు ఏంటంటే, జగన్ చేయించాడు కాదు ఇది, జగన్ టార్గెట్ ఇచ్చాడు, గెలవకపోతే రేపొద్దున ఎమ్మెల్యే సీట్ ఇయ్యడు, రేపొద్దున ఎంపీ సీట్ ఇయ్యడు, రేపొద్దున మంత్రి పదవి ఉంటుందో ఉండతుందో తెలియదు. ఇప్పుడు ఆయన ఎవరు బీసీ మంత్రి, వాళ్ళ ఏరియాలో దెబ్బతిన్నాడు, రేపు పదవి ఉంటుందా గ్యారంటీ? ఛాన్సెస్ లేదు. అదే గెలిచిన వాళ్ళకి 90% 100% ఇచ్చిన వాళ్ళకి గ్యారంటీ అవే ఛాన్సెస్ ఉంటాయి కదా, అట్లా లెక్కలేసుకున్నారు. మరి అలా చేసినప్పుడు 21 నెలల పాలనకి రెఫరెండంగా ఈ ఎన్నికలను ఎలా చూడగలుగుతాం? అప్పుడు రెఫరెండంగా ఈ తీర్పు వచ్చిందని ఎలా చూడగలుగుతాం? ఇది రెఫరెండం అనే కంటే కూడా భవిష్యత్ అవసరపు బేరం. రెఫరెండం పరిపాలనకి రెఫరెండం అంటే ఎగనిస్ట్గా ఇప్పటికిప్పుడు అయిపోరు జనం, ఇప్పుడు ఆటోమేటిక్ వాస్తవంగా యథాతథంగా వెళ్తే గ్యారంటీ 70 గెలుస్తారు వీళ్ళు 100కి. ఇలా చేయడం వల్ల వీళ్ళు అనుకోవడం ఇంకో 10 గెలుస్తారు అంతే. కానీ ఈ 10% గెలుపు వలన భవిష్యత్తులో నీకు వచ్చే 10% ఓట్లు బోగొట్టుకున్నావు. అంటే తటస్థులు నీ వాల్యూ ఆఫ్ స్పీక్ చూసి నీకు ఓటేశారు మొన్నటిసారి. అతని విలువలు కట్టుబడి ఉన్నాళ్ళే, సోనియాతో గొడవ పడ్డాడు, ఆ రోజున ఒప్పుకుంటే కేసులే ఉండేవి కాదుగా కాంగ్రెస్లో సైలెంట్ కూర్చుని ఉంటే. పీసీసీ చీఫ్ ఇచ్చేవాళ్ళు, తర్వాత సీఎం ఇచ్చి ఉండేవాళ్ళు, ఏది చేసేవాళ్ళు కదా, లేకపోతే కేంద్ర మంత్రి కానన్నా తీసుకుని ఉండేవాళ్ళు కదా. కానీ అయినా కూడా కుర్రోడు కొట్లాడాడు, సోనియా లాంటి దాంతో గొడవ పడ్డాడు. అదే సందర్భంలో తర్వాత కూడా చంద్రబాబు 23 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నా, తను మాత్రం తప్పుడు చేయలేదులే, 23 మంది ఎమ్మెల్యేలు 3 ఎంపీలు కదా అప్పుడు పోయింది. అంత జరిగినా కూడా తను జనంలో తిరిగి చేశాడు. ఇది ఒక పాజిటివ్ థింగ్ వచ్చింది.
నంజాల ఇష్యూ కానీ ఇట్లాంటివి చూసినప్పుడు పాజిటివ్ థింగ్ వచ్చింది. ఆ పాజిటివ్కి ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది ఈ ఎన్నికలు. ఒక చింతమనేని చూసి, ఒక ఆయన పేరేంది బండారు సత్యనారాయణమూర్తిని చూసి, లేదంటే కనుక ఒక బోండావమ్మ వాళ్ళ గొడవలు చూసి విరక్తి చెంది జేసీ వాళ్ళని, ఇట్లాంటి వాళ్ళని చూసి విరక్తి చెందినటువంటి ప్రజలు, మళ్ళీ రౌడీజం వద్దు అని ఫీల్ అయినటువంటి ప్రజలు జగన్ కోటేశారు. ఈయన దాని తాతను తయారు చేశాడు. ఇక్కడ ఊరికో చింతమనేని తయారు చేస్తున్నాడు, అంటే తయారైపోతున్నారు గ్రౌండ్లో. అక్కడే ఆయనది ఫెయిల్యూర్ ఎలా ఏంటంటే, చింతమనేనిను బోండాలు ఇట్లాంటి వాళ్ళు డైరెక్ట్గా ఆయన పంచాయతీ పెట్టి చెడ్డోడయ్యాడు చంద్రబాబు. అంతకుముందు కంట్రోల్ చేసే మనిషికి ఈయనకేమైందని సామెతుంది కదా, పెట్టేమ్మ ఎట్లా పెట్టనమ్మ ఎట్లాగూ పెట్టదు, పెట్టేదానికి ఎట్లాగో ఉంటుంది ఆ టైప్లో అట్ట ఫీల్ అయ్యి ఆయన మీద కోపం వచ్చింది. ఈయన ఏం చేశాడు ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో సేమ్ అంతే, ఈయన పెట్టింది ఏం లేదు ఇటెట్లలో, కానీ జరిగేదాన్ని కంట్రోల్ చేయట్లా. ఎందుకో మనం ఈ పాలసీ మీద ఉండాలి, గెలిపించుకోవాలి, పోటీ చేసి గెలిపించుకోవాలి, ఏకగ్రీవం అయితే చూడండి బలవంతం చెయ్యొద్దు అని కనుక చెప్పుంటే ఈయన మాట ఇంకో పదేళ్ల పాటు ఈయనే నాయకుడు. అంటే గెలుపు అవకాశం ఉండి కూడా ఈ తరహా రాజకీయాలకు పాల్పడ్డారంటే అత్యాశకి వెళ్ళారనుకోవాలా, లేదంటే ప్రత్యర్థిని పూర్తిగా తొక్కేయాలి అనే ఉద్దేశంతో ఈ డెసిషన్ తీసుకున్నారు? రెండు ఉన్నాయి, అత్యాశ ఏమో అధిష్టానంది, తొక్కేయాలన్నదేమో లోకల్ వాడిది. లోకల్ లీడర్లేమో అవతలో ఎదగనీయకూడదు, గెలవగలరు అయినా తొక్కేయాలనుకోవడం అది నెక్స్ట్, ఇంకా లేకుండా చూసుకోవాలన్నది శాంతం, తనకు ప్రత్యర్థి అనేది లేకుండా చూసుకోవాలన్నది. చంద్రబాబు గారు జగన్ మీద కేసుల విషయంలో కాంగ్రెస్తో కలిసి ఎందుకు పనిచేశారు? దాంట్లో ఇప్పుడు సిబిఐ కేసు విషయాల్లో, ఈడీ కేసుల విషయాల్లో ఎందుకు వీళ్ళు ఇంప్లీడ్ అయ్యారు? తన ప్రత్యర్థిని ఎదగనీయకుండా చేయడం, పుట్టనీయకుండా చేయడం, ప్రతిఘటించడానికి అవకాశం లేకుండా చేయడం, ముందే ముద్ర వేసేయడం, దొంగ ముద్ర వేసేశారు. కానీ ఏమైంది, అదే జగన్కి ఫెర్చింగ్ అయింది. కొంతకాలానికి అసంతృప్తి పెరిగి జగన్కి సీఎం అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ ఈయన చంద్రబాబుని తొక్కేయాలన్న క్రమంలో మళ్ళీ సేమ్ తప్పి ఏం చేస్తున్నాడు, సింపతి తెచ్చిపెడుతున్నాడు. ఇది అంటే అధికార పార్టీ ఇంత తెగింపు నిర్ణయం ఎందుకు తీసుకున్నట్టు అంటే, ఇది జగన్మోహన్ రెడ్డి గారు తెగింపు నిర్ణయంగా చూడాలా, లేదంటే కింది స్థాయి మంత్రులు ఎమ్మెల్యేలు నేతలు తెగించేసి ఏదో రకంగా మనం మేమెంత ఇన్ని స్థానాలు గెలుచుకున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చూపించాలనే ఉద్దేశంతో వాళ్ళు తెగించారు? చంద్రబాబు చింతమనేని లాగానే చూడాలి. చింతమనేని డైరెక్ట్గా చేసేది కానీ చంద్రబాబు ఏమైనా కొట్టమని చెప్పాడండి. ఇక్కడ వీళ్ళు తప్పు చేస్తున్నారు, తప్పును ఆయన కాపాడాడు, ఇప్పుడు వీళ్ళు తప్పు చేస్తున్నారు, ఈయన తప్పును కాపాడుతున్నాడు, అంతే కదా. ఈ తప్పేంటయ్యా తప్పు అని చెప్పి మాట్లాడాలి కదా, చెయ్యట్లా. గ్రౌండ్ లెవెల్లో ఆ తప్పును సమర్థిస్తున్నాడు, ఏం లేదంటూ కవర్ చేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఈవెన్ వాళ్ళ క్యాడర్కే తెలుసు అక్కడ. ఇప్పుడు కొన్ని చోట్లు ఉంది, నేను ఒప్పుకుంటా, ఏది డబ్బులు పెట్టలేక తెలుగుదేశం వాళ్ళు అట్లాంటి చోట, ఇందాక చెప్పినట్టు 10% ఏకగ్రీవాల్లో అదే ఉంది, అది అది ఒప్పుకుందాం. అవతలోడు అంత డీలా పడిపోయాడు, చేతకానోడు అయిపోయాడు, లేదా స్వార్థానికే చూసుకున్నాడు. స్వార్థం అనేకుండా కూడా ఎవడు బతుకాడిది, పార్టీ ఏం కూడబెట్టదు కదా, కూడబెట్టింది, ఓ స్టేజ్కి వచ్చాడు. ఎవడన్నా 4 రూపాయలు సంపాదించుకున్న తర్వాత 40 రూపాయలు వదులుకోవాలనుకుంటాడా, లేదా 3 రూపాయలు వదులుకోవాలనుకుంటాడు? ఇవాళ రోజుల్లో చంద్రబాబు గారు తను సంపాదించుకున్న డబ్బులు వదులుకుంటాడా, లేకపోతే జగన్ వదులుకుంటాడా? సంపాదించుకునే సోనియా గాంధీ దయవల్లని జగన్ ఫీల్ అవుతాడా, లేకపోతే కనుక ఎన్టీఆర్ గారి దయవల్లని అన్న చంద్రబాబు ఫీల్ అవుతారా? అది మా గొప్పతనమైన ఫీల్ అవుతారు కదా ఎవరికాళ్ళు. కాబట్టి వదులుకునే వాళ్ళకే ఉన్నప్పుడు వీళ్ళకెందుకు వదులుకుంటారు అంటే అక్కడది అది వేరు. కానీ ఇవాళ చేసిన ఈ తప్పు గ్రౌండ్ లెవెల్లో, ఇప్పుడు ఒక అరాచకపు విధానాన్ని అంగీకరించారు వీళ్ళు, దీని ఇంపాక్ట్ ఏమవుతుందంటే మళ్ళీ పాత రోజులు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అంటే అరాచకం అనుకోవాలా, బలగుండు కూడా ఒక దొడ్డిదారి ఎంచుకున్నారు. దొడ్డిదారి అంటే ఎట్లాగా, నేను చెప్పినట్టు ఇది డబ్బుల దగ్గర మేనేజ్ చేయాలి, అది అంతవరకే తప్పులే. కానీ ఇక్కడ దౌర్జన్యం చేయడం, భేదోపాయం బెదిరించడం, దండించడం, ఇవి రెండు సామంగా చెప్పడంలో తప్పు లేదు, దానం, ఈ రెండు తప్పులే. ఒక రకంగా ఒప్పందాలు, ఒప్పందం అవసరం, ఎదుటోడి అవసరం, విన్ విన్ సిచ్యుయేషన్ ఒక రకంగా చెప్పాలి. అంతే, ఒక వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, పరిటాల కంటే తోపు ఎవరు లేరు కదా అక్కడ, లేదంటే జేసీ కంటే తోపు ఎవరు లేరు కదా, రౌడీ నాయకులు ఫ్యాక్షన్ నాయకుల కంటే పెద్ద తోపులు ఎవరు లేరు. అట్లాంటి వాళ్ళని ఓడగొట్టారు ప్రజలు. అర్థమేంటి, రౌడీజాన్ని ఒప్పుకోవట్లేదు, ఫ్యాక్షనిజాన్ని ఒప్పుకోవట్లా, బైరెడ్డులు కేఈలు
వీళ్ళందరూ ఎందుకు దెబ్బతిన్నారు? జేసీలు, పరిటాలలు, అన్ని అన్ని పార్టీల్లో ఉన్నటువంటి రౌడీ లీడర్లు పక్కకే ఉన్నారు కదా, 100కి 99 మంది. అంటే ప్రజలు మళ్ళీ పాత రోజులు సినిమాల్లో చూపెట్టే బాలయ్య బాబు గారి ఫ్యాక్షన్ రౌడీలు కావాలనుకోవట్ల. ఫ్యాక్షనిస్టులు వీళ్ళు సినిమాల్లో గొప్పవాళ్ళ కింద చూపెట్టచ్చు కానీ బయట అట్లా అనుకోవట్ల. పాత రోజుల్లో ఏంటంటే తిండి తిప్పలు లేని రోజుల్లో ఊళ్ళో ఉన్న పొలాలన్నీ ఆ ఫ్యాక్షన్ నాయకుల చేతుల్లో ఉంటాయి కాబట్టి వీళ్ళందరూ పనులు చేసుకునేవాళ్ళు కాబట్టి ఆ ఫ్యాక్షన్ నాయకుడు వీళ్ళకి తలకు 2 ఎకరాలు ఇచ్చి పండించుకోమని చెప్పి దానికి కావాల్సిన విత్తనాలకు డబ్బులు ఎరువుల డబ్బులు ఇచ్చి చేశాడు కాబట్టి ఆయన కోసం మడ్డలు చేశారు లేకపోతే ఆయన కోసం జైళ్ళకి పోయారంటే లెక్కలు. ఇవాళ రోజున పొలాల్లో పనులు చేయడానికి ఆ జనము సిద్ధంగా లేరు. రెండోది వీళ్ళ కోసం మడ్డలు చేయడానికి వాళ్ళ పిల్లలు రెడీలో లేరు. జైళ్ళకు పోవడానికి మొగుళ్ళని జైళ్ళకు పంపించడానికి వాళ్ళ పిల్లలు సిద్ధంగా లేరు. చిరాకు పడితే అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. ఏ బెంగళూరులో బతుకుతారు, హైదరాబాద్లో బతుకుతారు, ఎక్కడో చోట కలవగంజ దాగి బతుకుదాం అనుకుంటున్నారు కానీ ఆ ఊళ్ళల్లో వాటిని ఒప్పుకోవట్లేదు. ఆ మెంటాలిటీనే దూరం చేసింది. ఇప్పుడు నువ్వు మళ్ళీ అది పుట్టిస్తున్నావు. ప్రమాదకరమైన సంకేతం ఇది. ప్రమాదం మామూలు ప్రమాదం కాదు. తెలుగుదేశం పతనానికి కారణమైన దాన్ని మళ్ళీ నువ్వు ఊపిరి పోస్తున్నావు. తెలుగుదేశం పతనమైన రీజన్ అదే. ఫ్యాక్షన్ లీడర్లను నెత్తినెట్టుకుంది. దాని పతనం దాన్ని కాపాడి దాన్ని కంట్రోల్ చేసినోడు చంద్రబాబు. అందుకని అంతకాలం ఉన్నాడు ఆయన. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడంటే ఎన్టీఆర్ పెంచినటువంటి ఫ్యాక్షనిస్టుల్ని, ఎన్టీఆర్ కాలంలో పెరిగినటువంటి రౌడీల్ని, చంద్రబాబు వచ్చి అరాచకాలను ఆపాడు. చాలా వేగంగా కంట్రోల్ అయింది అది. ఏది ఎన్టీ రామారావుతో 83లో పెడితే 89కి ఫ్యాక్షనిస్టులుగా పతాక స్థాయికి వెళ్ళిపోయి కాంగ్రెస్ వాళ్ళు కూడా వణుకు. ఒక పరిటాల పేరు చెప్తే అనంతపురం జిల్లాలో ఇంకొకటి ఎవడన్నా తిరిగేవాడా? మధ్యల చెరువు సూర్లు లేకపోతే జేసీ దివాకర్ రెడ్డిలు ఆ రోజున ఎక్కడ ఉన్నారో వాళ్ళకే పరిమితమైన వాళ్ళు. యువతలకు రాలేదు. కర్ణం బలరాం పేరు చెబితే ప్రకాశం జిల్లాలో ఇంకోటికి దమ్ము ఉండేదా? ఓ దేవుని నెహ్రూ పేరు చెబితే కృష్ణా జిల్లా అండ్ కోస్తా జిల్లాల మొత్తం ఆయన మాట నెగ్గేది. అట్లాంటి సిచ్యుయేషన్స్లో తయారైనటువంటి రౌడీలను చూసి భయపడినటువంటి ప్రజలు చంద్రబాబు నాయుడు అదే పార్టీ తరపునైనా కూడా చేస్తాడు. ఎందుకంటే కాంగ్రెస్లో కూడా ఇదే విధమైన రౌడీలు. ఓ జేసీ దివాకర్ రెడ్డి, ఒక సీకే బాబుని ఇట్లాగా రౌడీ ఎలిమెంట్స్ అనేవాళ్ళు, ఫ్యాక్షన్ ఎలిమెంట్స్ అనేవాళ్ళు వీళ్ళకి కొంతమంది ఉన్నారు. కాకపోతే కాంగ్రెస్కి 30% ఉంటే 70% మంది టీడీపీకి ఉండేవాళ్ళు ఆ రోజులు. అది మార్చాడు ఈయన చంద్రబాబు. కాంగ్రెస్ వాళ్ళనేమో రౌడీలని ఫ్యాక్షనిస్ట్ని కంట్రోల్ చేశాడు. తెలుగుదేశం పార్టీ వాళ్ళని చైనీలా పోలీస్ ఫోర్స్ని పెట్టి తమ వాళ్ళతో తనే కంట్రోల్ చేశాడు. అందుకనే చంద్రబాబు అంతకాలం పాటు సస్టైన్ అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి అట్లాంటిది ఎంకరేజ్ చేయట్లేదు. రాజశేఖర రెడ్డి సపోర్ట్ చేసింది జనం అక్కడే. రాయలసీమలో రాజశేఖర రెడ్డికైనా జగన్కైనా ఇవాళ ఆదరణ ఉందంటే దశాబ్దాలుగా ఉన్నటువంటి ఫ్యాక్షనిజాన్ని వీళ్ళిద్దరు కంట్రోల్ చేశారు. రాజశేఖర రెడ్డి ఏమో ఆ ఫ్యాక్షనిస్ట్ తను పవర్లోకి రాగానే అంత ఫ్యాక్షన్ రాజకీయం నడుస్తుంది అనుకున్నారు. మొత్తాన్ని పిలిచి వార్నింగ్ ఇచ్చి పంపించాడు. ఎక్కడ ఫ్యాక్షనిజాన్ చేయలే, ఇంకా సెటిల్ చేశాడు. ఒక ఊళ్ళో ఇద్దరు ఫ్యాక్షనిస్టులు ఎట్ అయ్యారంటే అదొక కుటుంబం ఇదొక కుటుంబం కొట్టుకుంటుంటే వాళ్ళిద్దరు మంచి కాంప్రమైజ్ చేశాడు. ఆయన పెట్టిన పద్ధతే ఇప్పుడు ఎర్రపతనేని ఏరియాలోనూ లేకపోతే పల్నాడులోనూ ఎవరు పవర్లో ఉంటే ఆ ఏరియా ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ఏకగ్రీవాలు, ఆ ఏరియా పంచాయతీలు ఏకగ్రీవాలు, ఆ ఏరియా కార్పొరేషన్స్ ఏకగ్రీవాలు అధికార పార్టీకి. నెక్స్ట్ ట్రిప్ ప్రతిపక్షం వాళ్ళకి అనేది ఆయన పెట్టిన పాలసీ. ఎమ్మెల్యే ఎవడు గెలుస్తాడో వాళ్ళదే ఆ ఏరియా అంతా, మిగతా పదవులు కూడా కొట్టుకు సావద్దు అనే పాలసీని ఆయన పెట్టిన దాన్ని అన్ని చోట్ల కూడా ఒప్పుకున్నారు. అందువల్ల గొడవలు ఆగిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు కొత్త సిస్టంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అదే ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేయడానికి పోలీసు అధికారిని పెట్టారు. అక్కడ ఎవడు కూడా ఏ అరాచకాలు చేయట్లా. గతంలో మళ్ళీ నరుక్కోవడాలు గిరుక్కోవడాలు ఈవెన్ చంద్రబాబు గారు వచ్చిన కొత్తలో కూడా నరుక్కోవడం అయింది. వైసీపీ నాయకులు నరికిన సంఘటనలు జరిగినాయి. బట్ ఇప్పుడు జరగట్లా, చాలా వరకు మ్యాక్సిమం కంట్రోల్ అయింది. మళ్ళీ దీనివలన అది స్టార్ట్ అయింది. తన్నడాలు వచ్చింది. ఒకటి మళ్ళీ వాళ్ళు లోకల్కి ఒక అసహనం పెరుగుతుంది. ఆ పాలసీలో లెక్క ప్రకారం అయితే కనుక ఓకే, అలా పాలసీ కాకుండా బెదిరించిన చోట్ల ప్రమాదకరం అవుతుంది. ఇది ఫ్యూచర్ ప్రమాదం, జనాల్లో విరక్తపడుతుంది. అయితే ఇక్కడతో ఆగిపోతే ఏముండదు, ఎలక్షన్ వరకు ఆగిపోతే మళ్ళీ వీళ్ళు నెక్స్ట్ ఎలక్షన్ కూడా దీన్ని కంటిన్యూ చేస్తే ఎలక్షన్ దాకా అక్కర్లా. రేపటి నుంచి దీన్ని ఇప్పుడు వీళ్ళది ఎట్టుంటుందంటే రక్తం రుచి మరిగిన పులిలాంటి. ఒకసారి తమ దందాతో దౌర్జన్యంతో సక్సెస్ అయినోడు ఇక దాన్నే పట్టుకుంటాడు. ఇప్పుడు కోడెల శివప్రసాద్ హీరో మొదట, అప్పట్లో ఒక కాసు పేరు అడ్డం పెట్టుకుని లోకల్గా జనం దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉంటే చొక్కాలు పట్టుకుని రోడ్డు మీద కొట్టిన నోటి కింద కేసే కోడెల శివప్రసాద్ ఒక డాక్టరు తెగించి నిలబడ్డాడని ఆయన హీరో అయ్యాడు. కొన్నాళ్ళు పోయేటప్పటికి ఈయన దగ్గర వసూలు చేయడం బిగిన్ చేస్తుంటే మన వెనకాల తిరగడానికి 10 మంది కావాలి కదా అని వదిలేశాడు. చివరికి ఏమయ్యారు, ఆయన వదిలేశాడు ప్లస్ గ్రౌండ్ లెవెల్లో మనకిస్తున్నారు కదా అని
వంద రూపాయల నుంచి మేము 10 తీసుకుంటున్నాం కదా అని బిగించేసి వీళ్ళు 200కి వచ్చారు. జనం ఈయన సాంతం పక్కన పెట్టారు. ఆ స్టేజ్తో బిగిన్ అవుతుంది. అక్కడ డైరెక్ట్గా చంద్రబాబు ఏమన్నా చేపిచ్చాడు అక్కడ లేదే ఇక్కడ అది. ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి కూడా ఎందుకు ప్రాబ్లం అయింది? ఎందుకని మొన్నటిసారి అవకాశాలు ఇవ్వట్లేదు పబ్లిక్కు? అంటే ఆ దందాలు వద్దు అనుకుంటున్నారు. దందాలని కనుక మనం స్టార్టింగ్లోనే అణచకపోతే ప్రమాదం. కానీ చాలా చోట్ల టీడీపీకి ఒక బలమైన క్యాడర్ ఉన్న చోట్ల కూడా అక్కడ వాళ్ళ అభ్యర్థిని నిలబెట్టలేని ఒక దుస్థితి వచ్చేసింది ఈ ఈ టైంలో. అంటే ఎందుకు లోపం ఎక్కడ జరిగింది? అందులో పార్టీ తెలుగుదేశం స్వయంకృత అపరాధం ఉంది. ధనం అనే సిస్టమ్ని ప్రారంభించింది ఆ పార్టీ 96లో 50 రూపాయలు ఇవ్వడం అనేటువంటి. ఇక అక్కడి నుంచి రేట్లు పెంచుకుంటూ వెళ్ళింది. కాంగ్రెస్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉండే కాదు, అంటే ఉన్నా కూడా తక్కువ ఉండే, అంటే వీళ్ళతో పోటీ పడగలిగేవాళ్ళు కాదు. ఈయన ఎప్పుడు ధనవంతులందరినీ తెలుగుదేశంలోకి లాక్కొచ్చేవాళ్ళు, తద్వారా లేదా మంచి ధనవంతుడిని జిల్లాకి అప్పచెప్పేసి వాళ్ళ ద్వారా ఆ జిల్లాలో ఉన్న వాళ్ళందరూ అవసరాలు తెచ్చుకొచ్చేవాడు. కాంగ్రెస్ 50 ఇస్తుందంటే 100 తెలుగుదేశం ఇచ్చేది. అట్లా సక్సెస్ఫుల్గా వెళ్ళారు. రాజశేఖర్ రెడ్డి దీనికి బ్రేక్ పెట్టాడు. దాన్ని కంట్రోల్ చేయడానికి రాజశేఖర్ రెడ్డి ఏం చేశాడు అంటే, ఈయనేమో వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, అంటే విద్యావేత్త అంటే వాళ్ళు విద్య వ్యాప్తి చేయడం కంటే విద్యను వ్యాపారం చేసిన వాళ్ళు, లైక్ నారాయణలు, చైతన్యాలు, గీతములు, ఇట్లాంటివన్నీ జనాల దగ్గర నుంచి సంపాదించి, అంటే ఒక తరహా రాబిన్హుడ్, జనాల నుంచి వాళ్ళు దోస్తారు, ఆ దోచిన సొమ్ముని జనాలకి ఈయన కొంత పంచిపిస్తాడు. తద్వారా ఆ విధంగా చేసుకొచ్చారు చంద్రబాబు. ఈయన ఏం చేశాడంటే రాజశేఖర రెడ్డి దానికి ఆల్టర్నేటివ్గా ఈ పారిశ్రామికవేత్తలు కాంట్రాక్టర్లను దించాడు వ్యాపారస్తులు. దాంతో ఏం చేశాడు, ఎంపీ స్థానాలకు అట్లాంటి డబ్బు ఉన్న వాళ్ళని పెట్టాడు, ఎమ్మెల్యే స్థానాలకు పేరున్న వాళ్ళని తీసుకొచ్చాడు. దానివలన వాళ్ళ మెయింటెనెన్స్ వాళ్ళు చూసుకున్నాడు. నెక్స్ట్ ట్రిప్కి వచ్చాడు 2009కి వచ్చేటికి ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా స్ట్రాంగ్ అయ్యారు ఫైనాన్షియల్గా, ఎక్కువ డబ్బులు అవసరం రాడ నడిచిపోయింది అక్కడ. ఈయనకు వచ్చాడు ఇప్పుడు అది అక్కడతో అంతవరకు బాగానే ఉంది. 2014కి వచ్చేటప్పుడు తెలుగుదేశానికి పెద్ద మైనస్ ఏమైంది, ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు చాలా చోట్ల. దాంతో అటు కాంగ్రెస్లో వచ్చేటప్పటికి బాగా సంపాదించేసుకుని ఉన్నారు అనేక మంది, దాంతో ఇబ్బంది పడాలి. కానీ రాష్ట్ర విభజన పుణ్యం, తెలుగుదేశం సక్సెస్ అయింది. తెలంగాణ నాయకులకి తింటం అలవాట్లేదు పాపం తెలుగుదేశం నాయకులు. తెలంగాణలో ఉన్న నాయకులను అడ్డం పెట్టుకుని కూడా ఆంధ్ర తెలుగుదేశం నాయకులే తినేశారు. అంటే వీళ్ళు హైదరాబాద్లోనే కదా ఉండే, అక్కడ తెలంగాణ నాయకులు సంపాదించుకుంటే 10 రూపాయలు సంపాదించుకుంటే వీళ్ళు 1000 రూపాయలు సంపాదించుకున్నారు. దాంతో వాళ్ళు పేదోడైపోయాడు. అక్కడేమో డబ్బులు పంచే పరిస్థితుల్లో లేక పార్టీ పోయా, సెంటిమెంట్కి ఫెయిల్ అయ్యా, పైసలకి ఫెయిల్ అయ్యా, సెటిల్ అయినోడు నిలబడిపోయాడు, వీళ్ళని పట్టించుకునే పరిస్థితుల్లో లేడు. ఇక్కడ ఇప్పుడు వీళ్ళకి సేమ్ ప్రాబ్లం అయింది. పైసలు గ్రౌండ్ లెవెల్లో ఖర్చు పెట్టగలగడానికి లేరు జనం. వీళ్ళది తీయడానికి గత 5 ఏళ్లలో సంపాదించినోడేమో పార్టీకి ఫ్యూచర్ ఉందంటే ఖర్చు పెడతాడు. పార్టీకి ఫ్యూచర్ లేదంటే ఎందుకు ఖర్చు పెడతాడు? ఉన్నది దాచుకోవాలనుకుంటాడు కదా. దీపం ఉండగానే లుజాక్క పెట్టుకుంటున్నారు వీళ్ళు, మాకెందుకు వచ్చిన గొడవ రేపు పొద్దున అనేది. రెండవది బెదిరింపులకు భయపడుతున్నారు. ఎందుకు 3.5 ఏళ్ళు ఉంది, ఇతని ప్రతీకార వాంఛ కూడా కరెక్ట్గా కనబడుతుంది. అలాగే ఒక అచ్చెన్నాయుడు, ఓ రవీంద్ర, తెలుగుదేశం లీడర్లని ఎవరిని వదిలిపెట్టట్లా ప్రభాకర్ రెడ్డి. ఇప్పుడు అందులో ఒక దాన్ని ఏమంటారు, మనోధైర్యం. వీళ్ళు బాగా వీక్. వైసీపీ వాళ్ళని కూడా తెలుగుదేశం లోపల ఇప్పించిందిగా, ఎంతమంది మీద కేసులు పెట్టి లోపల ఇప్పించలేదు. ఇది చివరికి ట్వీట్ల మీద కూడా కేసులు పెట్టి బొక్కలో ఇప్పించలే. అప్పుడు వైసీపీ వాళ్ళు అనేక మందిని ఏడిపించుకు తిన్నారు కేసులు పెట్టి. ఇంకోటి వెంటపడ్డారు తిరుగుడు, ఎందుకు, నందిగం సురేష్ ఎవరు, నోట్లో తుపాకీ పెట్టబడినటువంటి బాధితుడు కదా, అంబటి రాంబాబుని వెంటాడలేదా అమ్మాయిని అడ్డం పెట్టి, ఇట్లాంటి ఎన్ని జరగలేదు. పవన్ కళ్యాణ్ వెంటాడలేదా, ఆవిడ పేరేది కౌర్ ఎవరో సినిమా యాక్టర్ని అడ్డం పెట్టి చేయాలనుకోలేదు, అట్లాంటి బోలెడు చేశారు. బట్ వీళ్ళు మనోధైర్యంతో నిలబడ్డారు. ఇక్కడ ఇట్ట నిలబడలేని వాళ్ళు అయ్యారు వీళ్ళు టీడీపీకి. పైసలు ప్రాబ్లం, ధైర్యంగా నిలబడటం ప్రాబ్లం. కానీ పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి ఎవరైనా ముందుకొస్తే నామినేషన్ వేస్తే వాళ్ళకి 2 లక్షలు ఇస్తాం, 3 లక్షలు ఇస్తామని చెప్పి డైరెక్ట్గా చంద్రబాబు గారు ప్రకటించారు. ఓకే, ఇక్కడ నామినేషన్ వేసే అవకాశం లేదనుకోండి, ఉపసంహరణ విషయంలో ఒక భరోసా కల్పించకుండా ఒక లైట్ తీసుకోవడం వల్లే ఈ విత్డ్రాయల్ పెరిగిపోయి వాళ్ళ ఏకగ్రీవ పర్సంటేజ్ పెరిగి వీళ్ళు ఈ స్థితికి వచ్చారు. అంటే పంచాయతీలది కంప్లీట్ డిఫరెంట్. పంచాయతీలో 2 లక్షలు అనేది దేనికి పనికిరాదు. అది కూడా ఏం పెట్టాడు, గెలిచే అవకాశాలు చోట 2 లక్షలు, పోటీ చేసి అంటే అవతల వాళ్ళు అసలు పోటీ చెయ్యనివ్వని చోట 1 లక్ష రూపాయలు,
లక్ష రూపాయలు నామినేషన్కి వెళ్ళేటప్పుడు వెనకాల వచ్చి ఒడి ఖర్చులకి సరిపోతుంది, షోడా ఖర్చులు. అంటే అదేం ఎంకరేజ్ నా బొంత లక్ష రూపాయలు. వాస్తవంగా చంద్రబాబు గారు ఆయన ధనం ఆయన్నే వెంటాడుద్దని ముందే తెలుసు 2014లోనే. అందుకని 5 ఏళ్ళు ఆయన ఎన్నికలు పెట్టలే. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏంటి, 13,000 వార్డులు పంచాయతీలు, 13,000 వార్డులు ఇంటూ 2 లక్షలు వేసుకోండి, ఎంత అవుతుంది? అంత డబ్బులు ఎవడు తీసిస్తాడు? ఇంకోటి 2 లక్షలు ఏ ముక్కులోకి వెళ్తుంది ఇవాళ? ఆవిడ పార్టీ ఆఫీస్ పెట్టడానికి కూడా చాలదు, మినిమం 10 లక్షలు ఇవ్వాలి. అంటే అప్పుడు 2 ఇచ్చారంటే ఇప్పుడు 10-20 ఇవ్వాలి. ఈయన బేరం, ఈయనే పెంచుకొచ్చిన బేరం కదా. ఇప్పుడు నాకు తెలిసి కొడాలన్న అనేది నేనే ఇక్కడ అప్పుడు చూశాం కదా ప్రత్యక్షంగా, హయ్యెస్ట్ రాష్ట్రంలో 2,000 రూపాయలు ఓటుకి ఇచ్చింది గుడివాడ మున్సిపాలిటీ రాజశేఖర రెడ్డికి వ్యతిరేకంగా. ఆ రోజున రాజశేఖర రెడ్డి రాష్ట్రం అంతా హవా నడిచినప్పుడు కాంగ్రెస్లో గెలిచింది ఇక్కడ తెలుగుదేశం, కొడాల నాని ఏరియాలో తెలుగుదేశమే గెలిచింది. ఎట్లాగా? మున్సిపాలిటీ, గుడివాడ మున్సిపాలిటీ, అవతల కాంగ్రెస్ డబ్బులు పెట్టేవాళ్ళు గోల్డ్ అంతమంది ఉన్నారు, కానీ గెలిచింది ఈయన. ఎందుకు అంటే కారణం అది. దాంట్లో నుంచి కారణం ఏమైంది ఆ గెలుపుకి, రీజను డబ్బులు. ఆ రోజున 2,000 రూపాయలు చెప్పిన ఓటుకి, ఇవాళ రోజున ఆ పరిస్థితి ఇక్కడ ఉందా? 2 లక్షలు అనేది వాళ్ళు అసలు లెక్కే కాదు. ఈ ఇక్కడ అట్లా డబ్బులు పెట్టేవాడు ఎవడున్నాడు? ఫస్ట్ అది దెబ్బ అయింది. రెండోది, ఈయనకి అంత పెట్టడానికి బల్క్ అమౌంట్, పవర్లో ఉన్నప్పుడు గతంలో బాబు గారు అలవాటు చేసింది ఏంటంటే జిల్లాకి ఒక నాయకుడికి అప్పచెప్పేవాడు, అంటే ఎన్టీఆర్ స్టైల్, కారణం బలరాములు లేకపోతే దేవినేనిలో ఇట్లా వీళ్ళే మొత్తం లంసం అమౌంట్ అంతా వీళ్ళు పంచేవాడు. గ్రౌండ్ లెవెల్లో మనిషా మంది బలమా మనిషి బలమా ఇవన్నీ కూడా వీళ్ళు చూసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి అట్లాగ లేదు. మొన్నటిసారి మొత్తం పోలరైజేషన్ అయిపోయింది, అంటే డబ్బులంతా కూడా త్రూ పార్టీ దగ్గర నుంచినే నడిచినాయి. గ్రౌండ్ లెవెల్లో అట్లాంటి తయారు చేసుకుంది లేదు. అంతకుముందు ఒక ఆయన పేరేంటి, ఆలపాటి రాజా, పత్తిపాటి పొల్లారావు, తర్వాత ఆయన నారాయణ, ఇట్లాంటి వాళ్ళు డబ్బులు తీసిచ్చారు 2014. ఇవాళ డబ్బులు వాళ్ళది అయిపోయినాయిగా, ఎరపతనేని. ఇప్పుడు ఎవరున్నది డబ్బులు పెట్టుబడి పెట్టేవాళ్ళు? ఇంకోటి అట్లా పెట్టేవాళ్ళందరూ అక్కడ కేంద్రం ఉంది రేపు పొద్దున్న సినిమా చూసుకోవడానికి. ఆల్రెడీ ఎరపతనేని సిబిఐ వీళ్ళందరూ ఈ కేసులు నడుస్తూ ఉన్నాయి కదా, రాయపాట్లు గోయపాట్లు బోయపాట్లు ఏమైపోతున్నారు వీళ్ళందరూ. ఆ ఇంపాక్ట్ అంతా గ్రౌండ్ లెవెల్లో బాగా దెబ్బతీసేసింది. ఇప్పుడు అది తెలుగుదేశం డబ్బులు పెట్టేవాళ్ళు, ఇక్కడేమో డబ్బులు భారీగా అయిపోతున్నాయి. వీళ్ళకి కూడా డబ్బులేమి అధిష్టానం ఇవ్వట్లా వైసీపీకి, కానీ వీళ్ళే ప్రిపేర్డ్. ఏది, ఈ నాయకులందరూ కూడా సొంతగా తయారు చేసుకున్నారు, అంటే ఎమ్మెల్యేలు ఖర్చు పెట్టారు గెలిచిన ఎమ్మెల్యే. వాళ్ళకి ఒకటి, రేపు సీటు రాదేమో అని భయం. రెండోది, అనేక చోట్ల డబ్బు ఉన్నవాళ్ళని పెట్టాడు ఈయన, ఏది సొంత రియల్ ఎస్టేట్ వాడో అట్లాగా. ఒకప్పుడు చంద్రబాబు స్ట్రాటజీ, ఇప్పుడు జగన్ పాటించారు. తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి, అంటే ఆ మేనిఫెస్టోను చూసి ఓటేసే పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే పైన అధికారంలో వైసీపీ ఉన్న నేపథ్యంలో అసలు ఆ మేనిఫెస్టో ఎంతవరకు వర్కౌట్ చేస్తారనేది కూడా ఒక ప్రశ్న. అది ఆ రోజు పేపర్లో హెడ్డింగ్ పనికి వస్తుంది, అది కూడా తెలుగుదేశం అనుకూలం వాటిలో. అవి ప్రాక్టికల్గా ఏమైనా జరుగుతాయా? అంటే జరుగుతాయని అంటున్నారు నారా లోకేష్ గారు. అనేది అంటే జనాలు మేనిఫెస్టోల దాంట్లో ఒక విశ్వసనీయత చూస్తారు. వీళ్ళ విశ్వసనీయతని మేనిఫెస్టోల విషయంలో వీళ్ళని ఎవరు విశ్వసించరు. అప్పట్లో నగదు బదిలీ పథకం అన్నారు, తలా 2 లక్షల రూపాయలు 2 లక్షలు ఇస్తామన్నారు. ఓటేశారు 2009లో, వేయలేదు కదా. మొన్నటిసారి నమ్మారు రైతు రుణమాఫీ, అక్కడ దెబ్బతిన్నారు కదా. ఇంకేం నమ్ముతారు వీళ్ళని బేసిక్గా? రెండోది, ఇవన్నీ పిచ్చి హామీలు. ఏంటది, ఆటో స్టాండ్లు పెడతారా? ఒక బెదవాడలో ఉంది 64 డివిజన్స్, అది కూడా శాశ్వత ఆటో స్టాండ్. శాశ్వత ఆటో స్టాండ్ అంటే 64 డివిజన్లు ఉన్నాయి. ఆటో అంటే ఇంట్లో పెట్టుకోరుగా, రోడ్డు మీద పెడతారు. శాశ్వత ఆటో స్టాండ్ అంటే ఏంటి, వాళ్ళకి ఏమైనా పార్కింగ్ స్థలం కేటాయిస్తారేమో. స్థలం కేటాయించడం ఆల్రెడీ ఉన్నాయి, కొత్త ఇని కేటాయించేది ఏంటి? శాశ్వతం అంటే ఏంటి, ఓ పిల్లర్లు వేసి పైన షెడ్ వేసి చేయాలి, రోడ్డును మూసేసి షెడ్ వేస్తారండి. మళ్ళీ అక్కడే వాళ్ళకి మరుగుదొడ్లు, మరుగుదొడ్లు కట్టడం అంటే ఏం చేయాలి? ఒక ఇప్పుడు ఎక్కడ ఏ సందులోనో గొంతులోనో ఎక్కడో పెట్టడానికి కుదరదు కదా. సందులో పెట్టినా ఆటో స్టాండ్లు కుదరవు, మెయిన్ రోడ్డు మీదనే పెట్టాలి. మెయిన్ రోడ్డును సగం మూసేసి స్టాండ్ పెట్టి ఓ సగం మరుగుదొడ్డు కట్టి జనాలు ఆడి నుంచి పోవాలి, అటుపై నుంచి వెళ్ళాలా? అర్థం పర్థం లేదు అది. అది అసలు నీకు సంబంధం లేదు. ఆటో స్టాండ్లు అంటే ఆటో వాళ్ళ ఓటు కోసం, ఏది 10,000 రూపాయలు ఆయన ఇచ్చి ఆయనకి వెళ్తారు కాబట్టి అర్జెంటుగా వెళ్ళని తీసుకోవడం. అప్పుడు జనాలు రివర్స్ అవ్వాలి, మేము ఆడి నుంచి పోవాలి, ఆటో స్టాండ్ రోడ్డుకి అడ్డంగా పెడితే
ఇప్పుడు రోడ్డు పక్కన చిన్న ఆటో స్టాండ్ అని బోర్డు పెట్టుకుంటారు, సిఐటియూ ఏఐటియూసీ ఐఎన్టీయూసీ ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ ఆటో స్టాండ్లు అని పెట్టుకుంటారు. ఇట్టగా ఒక స్టాండ్ పెట్టుకుంటారు, అక్కడ లైన్లో 10 ఆటోలు 15 ఆటోలు 10 ఆటోలు పెట్టుకుంటారు. రైల్వే స్టేషన్ దగ్గర అట్లయితే ప్లేస్ ఫిక్స్ ఉంటుంది, అక్కడ పెడతారు. మిగతా రోడ్ల మీద అట్లాంటిది ఒక పక్కన 10 ఆటోలు పెట్టుకుంటారు. దానికి అక్కడ ఆ ఏరియాలో ఎక్కడైనా మరుగుదొడ్డు ఉండే ఏరియాలో పెట్టుకుంటారు కొన్ని చోట్ల. కొన్ని చోట్ల అట్లా కూడా కుదరదు, అన్ని చోట్ల మరుగుదొడ్లు అయ్యే మెయిన్ రోడ్ల మీద ఎక్కడ ఉంటాయి. ఉండి సచ్చేదే చెంచాడు రోడ్, మళ్ళీ దాంట్లో మరుగుదొడ్డు ఎక్కడ ఉంటుంది. బహిరంగ మరుగుదొడ్లు ఉన్న దానికి ఒక కొంచెం దూరంలో పెట్టుకుంటారు, ఎందుకంటే లేకపోతే ఆ కంపు తెలియదు కావాలి. ఇప్పుడు ఆటో స్టాండ్ దగ్గర మరుగుదొడ్డు పెడితే దానికి అడగడానికి మనిషిని ఎవరు పెడతారు? ఇంకోటి ఆ కంపు వీళ్ళు బద్దాకే భరిస్తుండాలి, అప్పుడు అక్కడ పెట్టుకోవడం అనేసి ఆటో తీసుకెళ్ళి అవతల అక్కడప్పుడు. కాబట్టి ప్రాక్టికాలిటీ నేను అనేది అదే. ఆస్తి పన్నులో 50% తగ్గిస్తాం, పాతి రద్దు చేస్తాం మెయిన్. దానికి కూడా ఇక్కడ లాజిక్ ఏంటంటే, నారా లోకేష్ గారు చాలా క్లియర్గా చెప్పారు, రాజ్యాంగం ప్రకారం మున్సిపల్ నిధులను వాడుకునే హక్కు మాకు ఉంటుంది, ఇందులో ప్రతిపక్షం లేదంటే అధికార పక్షం అనే తేడా ఉండదని చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. కరెక్టే, వీళ్ళు పవర్లో ఉన్నప్పుడు ఏం చేశారని ఇచ్చారంట అట్లాగా. ఇప్పుడు వాస్తవంగా అయితే 73-74 రాజ్యాంగ సవరణల ప్రకారం స్థానిక సంస్థలకు నేరుగా నిధులు వెళ్ళాలి, కానీ ఇప్పటికీ బైపాసే నడుస్తే మన తెలుగు రాష్ట్రం రెండిట్లలో కూడా ఆ వ్యవస్థని చెడగొట్టింది మనోళ్ళే. ఇప్పుడు గుజరాత్లో సక్సెస్ అయిందంటే ఆ వ్యవస్థ వల్లే, రాజస్థాన్లో సక్సెస్ అయిందంటే ఆ వ్యవస్థ వల్లే, మధ్యప్రదేశ్ సక్సెస్ అయిందంటే ఆ వ్యవస్థ వల్లే, ఛత్తీస్గఢ్ సక్సెస్ అయిందంటే కూడా ఆ వ్యవస్థ వల్లే. గ్రామీణ ప్రాంతాలకు నేరుగా నిధులు వెళ్తాయి, అట్లాగ వాటిని చెడగొట్టిన చోట ఫెయిల్ అయ్యారు. మళ్ళీ ఛత్తీస్గఢ్లో మొదట్లో అట్లా వెళ్ళాయి, తర్వాత చెడగొట్టారు, ఫెయిల్ అయింది బీజేపీ. అక్కడ గుజరాత్లో ఎప్పటికి వెళ్తుంది కాబట్టి నడుస్తుంది అక్కడ. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఓ పల్లెటూరులో ఓ ఫ్యాక్టరీ పెట్టాలండి గుజరాత్లో. నేను విన్నది ఏంటంటే, మనకు మళ్ళీ ఇక్కడ అది రాష్ట్ర ప్రభుత్వం రాసిచ్చేది జనం దగ్గర నుంచి సేకరించి, అక్కడికి మనం వెళ్ళగానే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాడు మనల్ని రిసీవ్ చేసుకుంటాడు, తీసుకెళ్తాడు, ఆ ఊర్లో చూపెడతాడు, మీకు 4-5 ప్లేసెస్ చూపెడతాడు. నచ్చాక ఆ ఊరు సర్పంచ్, ఆ ఏరియా వార్డు మెంబరు, ఆ స్థల యజమానితో పాటు అతనితో పాటు ఒక 5 గురిని రమ్మంటారు. వీళ్ళని మీతో కూర్చోబెడతారు, మీటింగ్ పెడతారు. వాడు రేటు చెప్తాడు, గవర్నమెంట్ అధికారిక రేటు 15 లక్షలు ఉంది, మీరు ఇంకో 5 లక్షలు వేసియండి అని చెప్తాడు సర్పంచ్. 20 లక్షలు వేసియండి అంటాడు. మా బేరం ఆడతాం మనం, లేదండి 20 మా దగ్గర ఫిక్స్ అంటాడు. 20 లక్షలు ఇచ్చేస్తే మీకు ఫెసిలిటీ ఏమిస్తుంది గవర్నమెంటు? డైరెక్ట్గా రోడ్డు వేస్తుంది, అక్కడికి రోడ్డుకి అయ్యే ఖర్చు గవర్నమెంట్ పెట్టుకుంటుంది, కరెంటుది వితౌట్ లంచం నేరుగా తెచ్చి కనెక్షన్ పెడతారు, ఆటోమేటిక్గా నడిచిపోతుంది అక్కడ. పంచాయతీకి ఆ స్వేచ్ఛ ఉంది. ఇక్కడ అట్లా ఎక్కడ సచ్చింది? పంచాయతీరాజ్ సంస్కరణల గురించి కొట్లాడినటువంటి పాపం బాబు రాజేంద్ర ప్రసాద్, ఆయన ఇందులోకి వచ్చాక ఆయనే వదిలేసుకున్నాడు. ఆయన సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా చంద్రబాబు మీద పెద్ద ఎత్తున ఫైట్ చేసింది ఆయన. ఆయన ఫైట్ చేసినప్పుడే ఇవ్వాలి, ఇంక ఇప్పుడేమి ఇస్తారు? ఈయన ఇస్తాడా? పోనీ మున్సిపాలిటీలు కార్పొరేషన్స్కి నేరుగా నిధులు ఉంటాయి. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకే ఓ ఇది ఉంది. ఇప్పుడు కూడా ఏంటి, స్వచ్ఛ భారత్ నిధులు ఉన్నాయి, నేరుగా కార్పొరేషన్లకు నడుస్తున్నాయి. అసలు వాస్తవంగా శానిటరీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్తోనే, కార్పొరేషన్ స్కూల్స్కి నడుస్తున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్లే. అట్లాగే కార్పొరేషన్లో ఉండేటువంటి అంగన్వాడీ సెంటర్లకి, నాట్ ఓన్లీ కార్పొరేషన్, పల్లెటూళ్ళకి కూడా ఇచ్చేది అదే. మధ్యాహ్న భోజనం ఇచ్చేది సెంట్రల్ గవర్నమెంటే. కార్పొరేషన్లలో మ్యాక్సిమం అయ్యే అన్ని అంటే పంచాయతీలు స్థానిక సంస్థలకు వచ్చే వాటిలో 1/3 అయ్యే రోడ్ల గ్రాంట్స్ ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. కాబట్టి దానికి జాయింట్ అమౌంట్ వేసుకోవాలి. 80-100 రూపాయలు అవుద్దంటే కేంద్రం 60 ఇస్తుంది, 20 రాష్ట్రం 20 కార్పొరేషన్ పెట్టుకోవాలి. అవి పెట్టుకుంటే నడుస్తాయి. వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళ దగ్గర ఉన్న దాంట్లో నుంచి వీళ్ళు మింగేసిన తర్వాత మిగిలిన దాన్ని కొంత ఇస్తే దాంట్లో వేసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ సెంట్రల్లో ఉంది మోడీ, వీళ్ళకి వ్యతిరేకమే. పోనీ డైరెక్ట్గా ఆయన ఏమి ఇవ్వలేడుగా, వీళ్ళు పోనీ డైరెక్ట్గా స్టేట్ గవర్నమెంట్తో ఉన్నదే లేదు. ఇవన్నీ వినడానికి బాగుండే ఉపన్యాసం. అయితే మొన్న పంచాయతీ ఎన్నికల ఫలితాలని ప్రామాణికంగా తీసుకోవడానికి లేదని అనుకున్నా, ఎందుకంటే పార్టీ సంబంధం లేకుండా జరిగినాయి కాబట్టి, పార్టీ గుర్తుకు రహితంగా జరిగింది. కానీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల విషయంలో ఆల్రెడీ వీళ్ళు చెప్తున్నట్టు 20-21% ఏకగ్రీవాలు అయిపోయినా, కొన్ని సర్వేలు చెప్తున్నట్లయితే మాత్రం ఆల్మోస్ట్ ఒక్క కార్పొరేషన్ కానీ ఒక్క మున్సిపాలిటీ కానీ టీడీపీకి అవకాశం లేదు అనేది ఆల్రెడీ కొన్ని సర్వేలు చెప్తున్నాయి. అదే కనుక జరిగితే తెలుగుదేశం పార్టీ శాంతం ఇంకా క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి క్లోజ్ అయిపోయినట్టేనా? వీటిని ప్రామాణికంగానే తీసుకోవచ్చా ఇప్పుడైనా? కార్పొరేషన్స్ అన్ని క్లీన్ స్వీప్ అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ రానున్న 3 ఏళ్ళు విపరీతమైన గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది. రేపు పొద్దున ధనమున్న నాయకులందరూ పక్కకి వెళ్ళి అసెంబ్లీ ఎన్నికలకి మీలాంటి వాళ్ళని నాలాంటి వాళ్ళని కూడా పిలవచ్చు పోటీ చేయమని. అంటే అభ్యర్థులు దొరకని పరిస్థితి, దొరకని పరిస్థితిలో కొద్దిగా ఫేస్ తెలిస్తే పర్లేదు అన్నటువంటి రూట్లో పిలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇంకోటి గెలుపు అవకాశాలు అప్పుడు ఎక్కువ ఉంటాయి కూడా, డబ్బు కంటే అప్పటికే డబ్బుకి విక్స్ అయిపోతారు జనం.
ఆ చాయిస్ వస్తుంది అప్పటికి. ఇప్పటికే వెక్సేషన్ బిగిన్ అయిపోయింది, డబ్బు అతి సర్వత్ర వచ్చేస్తేనే బిగిన్ అయిపోయింది. మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కానీ, మున్సిపాలిటీల్లో ఓ 70% గెలిచేసి, అంటే ఇప్పుడు 20% అయింది అనుకుందాం, 12 అయిపోయినాయి కదా 75లో, అంటే అప్పుడు దాదాపుగా 15% అయినట్టు మున్సిపాలిటీలు, అంతే కదా. మిగతా 85లో ఒక 60 వైసీపీ కొడితే 60 కొట్టిందంటే నెంబర్ వన్ అయిపోయినట్టు అక్కడ 75కి వచ్చేసి. అదే 70% కొట్టిందంటే టోటల్గా 75లో ఒక 60 గనక వైసీపీ కొట్టిందంటే గ్రౌండ్ లెవెల్లో భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీ ఇప్పట్లో కోలుకోవడం కష్టం. ఈ మూడేళ్ళు కూడా తక్కువే. కానీ ఇదే రేపొద్దున ఎలక్షన్స్ టైంకి వైసీపీకి పెద్ద థ్రెట్ అవుతుంది, కేసీఆర్కి మొన్న ఇందైనట్టే అవుతుంది. అయితే కేసీఆర్కి అదృష్టం చంద్రబాబు గారి రూపంలో వచ్చింది, జగన్కి అదృష్టం ఏ రూపంలో వస్తుందో చూడాలి. ఎందుకు అంటే మున్సిపాలిటీ, పంచాయతీ, వార్డు ఏది చూసినా టీఆర్ఎస్ గెలిచింది ఫస్ట్ టర్మ్. సంక్షేమం కూడా ఎరగదీసిపోశారు డబ్బులు. కరెక్ట్గా ఎలక్షన్స్ టైంకి వచ్చేటప్పటికి అందరూ ఏది చూసినప్పుడు రోడ్డు బాగాలేదు, కాలువ బాగాలేదు, ఎవరు నన్ను తిట్టడానికి ఉండేది, ఇటు కాంగ్రెస్ వాడు కాబట్టి చేయలేదు, ఇటు బీజేపీ వాడు తిడతా కాబట్టి చేయలేదు. అది టీఆర్ఎస్ వాడు గెలిచేస్తే డెవలప్మెంట్ గ్రౌండ్ లెవెల్లో జరగలే, డబ్బులు ఎవరు ఇవ్వాలా? అయితే లోకల్ ఒకటి టీఆర్ఎస్ వాడే, పైన టీఆర్ఎస్, ఎమ్మెల్యే టీఆర్ఎస్, ఎంపీ టీఆర్ఎస్, మంత్రి టీఆర్ఎస్, ప్రభుత్వం టీఆర్ఎస్. కానీ అక్కడ డెవలప్మెంట్ వీళ్ళు ఆశించింది జరగల, జరుగుంటుంది 20 రూపాయలు జరుగుంటుంది 100 ఎక్స్పెక్ట్ చేస్తే. అది అసంతృప్తి పెరిగింది ఆ టైంలో, దెబ్బ అయిపోవాల్సిన టైంలో అదృష్టవశాత్తు చంద్రబాబు గారు వెళ్ళి తెలంగాణ సెంటిమెంట్ డ్రా చేశారు మొత్తం కలిపి జాయింట్ చేసి. అదే లేకపోతే అక్కడే కొట్టేసేది. దాని ఇంపాక్ట్ ఆ తర్వాత మళ్ళీ ఈయన అప్పుడన్నా బుద్ధి తెచ్చుకుని జాగ్రత్తగా ఉంటే బాగుండేది. ఈయన మళ్ళీ వాళ్ళందరినీ లాక్కొచ్చుకున్నాడు కేసీఆర్ గారు. ఏమైపోయింది దాని ఇంపాక్ట్? పార్లమెంట్ ఎన్నికల్లో మంచి పాఠం చెప్పారు. ఎవరైతే అమ్ముడు పోనటువంటి వాళ్ళని, కాంగ్రెస్లో 3 బీజేపీలో 4 ఎన్నుకున్నారు. అప్పుడన్నా ఈయన పాఠం అనుకుని ఉంటే బాగుండేది, బట్ అహం వేడల. దాని పర్యవసాయం ఈలోపు మున్సిపల్ ఎన్నికలు ఇటెట్లో గెలిచేశారు, పంచాయతీ కింద సార్ ఉన్నది. అది ఇది కలిపి ఏమైంది, మొన్నటి దుబ్బాకి కానీ జిహెచ్ఎంసీకి కానీ నెగిటివ్ బాగా పెరిగింది వీళ్ళది. అది పాఠం అయితే దాన్ని క్యాప్చర్ చేయడం అవతలడికి జాత కావాలి. వీళ్ళు ఏం లెక్కేస్తున్నారు, ఇందులో పాజిటివ్ లెక్కేస్తున్నారు. అంతా చేసినందుకు కానీ రెండోసారి మళ్ళీ కేసీఆర్ భారీ మెజార్టీతో గెలిచాడు, సంక్షేమం చేశాడు, ప్లస్ అన్నీ వీళ్ళే గెలుచుకున్నారు కాబట్టి రెండోసారి భారీ మెజార్టీతో గెలిచాడు అనేటు. అక్కడ ఆల్టర్నేటివ్ లేకుండా చేసింది చంద్రబాబు. ఆల్టర్నేటివ్ అట్లాగే ఉంచుంటే, ఎవరికాళ్ళు పోటీ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీకి వీళ్ళకే డివైడ్ అయిపోయింది బీజేపీకి. దాని ఇంపాక్ట్ కేసీఆర్కి 58-63 ఎవరో ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అది చంద్రబాబు ఓ రకంగా ఆయనకు పాలు పోశాడు. జగన్ని రాజకీయాల్లోకి తెచ్చి సీఎం ముంచేసింది చంద్రబాబు. కేసీఆర్ని రాజకీయాల్లోకి సీనియర్గా ఏది పార్టీలో నుంచి బయటకు పంపించి సీఎం ముంచేసింది చంద్రబాబు. వాళ్ళిద్దరు ఈయన ఫోటో పెట్టుకోవట్లేదు కాస్త. అదే టైప్లో ఇక్కడ కూడా వ్యవహారం. ఇప్పుడు ఇది వాళ్ళకాళ్ళు జడగొట్టుకున్నారు. ఈయనకి ఈయన జడగొట్టుకోకుండా ఉండాలంటే అతి చేసుకోకూడదు ఇక్కడ. అంటే కనీసం మేజర్ మున్సిపాలిటీలు అయినా కైవసం చేసుకునే అవకాశం ఉందా టీడీపీ? ఎందుకంటే విశాఖలో మనం చూసుకుంటే 4 సిటీలో 4 వేలే దక్కించుకున్నారు తెలుగుదేశం పార్టీ. ఇక్కడంటే ఓకే ఒకదానికే పరిమితం అయ్యారు అనుకోండి, కానీ ఈ రెండింటిలోనే ప్రధానంగా దృష్టి పెట్టిన పరిస్థితి తెలుగుదేశం పార్టీ. ఒకటే ముందంటే జనసేన బీజేపీ కంటెస్ట్ అనేటువంటి దాని వల్ల ఎవరు క్లాస్ అవుతారనేది డిపెండెన్స్ ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళు గెలవకపోవచ్చు ఎక్కువ స్థానాలు, కానీ గెలుపోవటంని ప్రభావితం చేస్తారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన బీజేపీ ఓటుల్లో కూడా 70% ఇటుకే పడ్డాయి, వైసీపీకే పడ్డాయి, బికాజ్ యాంటీ టీడీపీ. ఇప్పుడు అవి డివైడ్ అవుతున్నాయి, అంటే వైసీపీకి వచ్చిన ఓట్లు కొంత తగ్గుతున్నాయి కదా, అది వైసీపీకి మైనస్ కావాలి. సేమ్ టైం ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రతిపక్షానికి రావాలి, అది తెలుగుదేశానికి వెళ్ళాలి. తెలుగుదేశం మీద అంత ప్రతిపక్షంగా నమ్మకం ఇంకా రాలా పూర్తిగా జనాలు, అది జనసేన బీజేపీ మీద కొంత మళ్ళింది. దాని ఇంపాక్ట్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్తుంది, అది తెలుగుదేశానికి మైనస్. కాబట్టి ఈ ఈక్వేషన్స్లో ఏది ఏ ఫార్ములా సక్సెస్ అవుద్ది రాజకీయాల్లో 2 రోజులు 4 కాదు. A+B హోల్ స్క్వేర్ ఈక్వల్ A² ప్లస్ B² ప్లస్ TAB అనేది బాగానే ఉంటుంది, ఆ సూత్రం సరిగ్గా ఉంటుంది, సరిగ్గా లెక్కలు చదివితే, లెక్కలు చేసుకుంటే. కానీ ఈ లెక్కలు వచ్చేటప్పటికి 2x2=6 అవ్వచ్చు, 1 అవ్వచ్చు. అదేంటి అనేటువంటిది, ఎక్కడ దెబ్బతీస్తుంది, ఎవరిని దెబ్బతీస్తుంది అనేటువంటిది మాత్రం
రిజల్టే తెలుసు. జనసేన ఒక్క కార్పొరేషన్ అన్న కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. కార్పొరేషన్ గెలవడం ఇంపాసిబుల్ జనసేన, బట్ మున్సిపాలిటీలలో ఛాన్సెస్ ఉన్నాయి. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొన్ని ఏరియాల్లో ఛాన్సెస్ ఉన్నాయి. జనసేన బీజేపీ కంబైన్డ్గా చేసి మేము ఓడిపోతాం అని భయపడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ క్రిందటిసారి ఎన్నికల్లో కనుక బీజేపీ వాళ్ళు జనసేనకు సంబంధించినటువంటి అభిమానులు మనోళ్ళు గెలవలేరులే అని ఎట్లయితే అడ్డంగా వేసేశారు, అదేవిధంగా తెలుగుదేశం వాళ్ళు మనం గెలవలేము లేని జనసేనని గెలిపించేయడానికి బీజేపీని గెలిపించేయడానికి ప్రయత్నిస్తే సక్సెస్ అవుతారు వీళ్ళు. గోదావరి జిల్లాలో రెండు మూడు మున్సిపాలిటీలు గెలవడానికి అవకాశం ఉంది. ఒక మూడు నాలుగేట్లలో ప్రతిపక్ష స్థానానికి వచ్చే అవకాశం ఉంది. కార్పొరేషన్స్లో వచ్చేటప్పటికి అడుగు పెడతారు, సెకండ్ ప్లేస్ని ఆక్యుపై చేసే ఛాన్సెస్ ఉంటాయి. కార్పొరేషన్స్లోకి వచ్చేటప్పటికి అడుగు పెడతారు, అది 10% గెలుస్తారా 15% గెలుస్తారా అన్నటువంటి తేలాలి. రైట్, చూద్దాం మొత్తానికి. ఇంకా మరికి ఒక రెండు రోజులే ఉన్నాయి ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, తర్వాత ఫలితాలు ఎలా ఉంటాయి, తెలుగుదేశం పార్టీ భవిష్యత్ ఏంటనేది ఈ ఎన్నికలు డిసైడ్ చేస్తుందా ఏంటనేది కూడా వేచి చూడాల్సిన అంశం. ప్రజలు ఇచ్చే తీర్పు ఆధారంగానే ఫైనల్ డెసిషన్ కూడా చూడాలి. ఇది వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.